హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ సేవలు పూర్తిగా ఉచితం కేంద్ర ప్రభుత్వం పట్టణాలని అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో కొన్ని స్మార్ట్ సిటీ ప్రోగ్రామ్ తీసుకొచ్చింది సింపుల్ మారల్ అకౌంటబిలిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ ట్రాన్స్పరెన్సీ ఇది స్మార్ట్ యొక్క అబ్రివేషన్గా గా చెప్తున్నాం మనం కరీంనగర్ స్మార్ట్ సిటీగా రూపాంతరం చెందింది అయితే ఇటీవల కాలంలో కరీంనగర్ మేయర్ సునీల్ రావు పైన కొంతమంది విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఇటు సొంత పార్టీకి చెందినటువంటి వాళ్ళు చేస్తున్నారు కార్పొరేటర్గా చేసేవాళ్ళు అలాగే ఇతర ప్రతిపక్ష నేతలు కూడా ఈ మధ్య కాలంలో ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి అసలు ఏంటి అసలు స్మార్ట్ సిటీలో మనకి శాంక్షన్ అయిన ఫండ్ ఏంటి నిజంగా అవినీతి ఆరోపణలు జరిగాయా ఎట్లా కొనసాగుతుంది ఈ మధ్యకాలంలో మార్చు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా స్మార్ట్ సిటీ ఫండ్ వర్క్స్ ఎక్స్టెన్షన్కి అనుమతి లభించింది ఎట్లా కొనసాగుతుంది తెలుసుకుందాం సో నమస్తే ఎట్లా కొనసాగుతుంది స్మార్ట్ సిటీ ఫండ్స్కి సంబంధించి ఈ మధ్యలో తరచూ ఆరోపణలు వస్తున్నాయి కొంతమంది మీ పార్టీకి చెందిన వాళ్ళు ఇతర పార్టీలకు చెందిన వాళ్ళు ఎట్లా చూడవచ్చు ఇప్పుడు యాక్చువల్గా చాలా మంది కూడా స్మార్ట్ సిటీకి సంబంధించి వర్క్స్ మీద మాట్లాడుతూ ఉన్నారు సంతోషం ఎవరికైనా మాట్లాడే హక్కు ఉంటుంది కానీ మాట్లాడే ముందు అసలు స్మార్ట్ సిటీ టోటల్ ఫండింగ్ ఎంత దానిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండింగ్ ఎంత స్టేట్ గవర్నమెంట్ ఫండింగ్ ఎంత దానిలో తీసుకున్నటువంటి ప్రాజెక్ట్స్ ఏంటి ఆ ప్రాజెక్ట్స్ ఎవరు అనుమతులు తీసుకున్నారు ఆ ప్రాజెక్ట్ శాంక్షన్ ఎవరిస్తూ ఉన్నారు ప్రాజెక్ట్స్ శాంక్షన్ ఇచ్చిన తర్వాత టెండర్ ఏ విధంగా జరుగుతూ ఉన్నది టెండర్ జరిగిన తర్వాత పనులు ఏ విధంగా జరుగుతున్నాయి పనులు జరిగిన తర్వాత కాంట్రాక్టర్లకు ఏ విధంగా డబ్బులు ఇస్తూ అనేది తెలుసుకోవాలి ఫస్ట్ ప్రాథమికంగా ఇది ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఏయూడి గారు చైర్పర్సన్ ఉంటారు మా స్మార్ట్ సిటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కు దానిలో ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఏయూడి ఎవరు ఉంటే వాళ్ళు తెలంగాణ గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళ చైర్పర్సన్ ఆధ్వర్యంలో మరి జిల్లా కలెక్టర్ గారు దాన మెంబర్ మేనేజింగ్ డైరెక్టర్ స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ మున్సిపల్ కమిషనర్ ఉంటే ఒక మెంబరు మేయర్గా నేను ఒక మెంబరు డిటీసీపీ గారు ఒక మెంబరు సిఈఎన్సీ గారు ఒక మెంబరు పోలీస్ కమిషనర్ కరీంనగర్ ఎవరు ఉంటే వారు ఒక మెంబరు ఆ విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతినిధి ఒక మెంబరు ఆ విధంగా ఒక మెంబెర్స్ తోటి జాయింట్ కలెక్టర్ ఎవరు ఉంటే వారు మెంబర్స్ తోటి దాదాపుగా పన్నెండు మంది మెంబర్స్ తోటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కమిటీ ఉంటుంది ఈ పన్నెండు మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో పనులు శాం గవర్నమెంట్కి అప్రూవల్ తీసుకొని డైరెక్ట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీటింగ్లో అప్రూవల్ తీసుకొని టెక్నికల్ శాంక్షన్ తీసుకొని టెండర్ పిలిచి పనులు చేస్తూ ఉంటాం ఇప్పటివరకు మేము నలభై ఏడు వరుసకు మాత్రం మేము ఆల్రెడీ శాంక్షన్ తీసుకున్నాం తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయల వరకు సంబంధించిన పనులు టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్లు దానిలో ఇప్పటివరకు ఇరవై ఐదు ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిపోయినాయి దాదాపుగా ఆరు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయల వరకు కంప్లీట్ అయిపోయినాయి ఇప్పటివరకు దాదాపు ఆరు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయల వరకు కంప్లీట్ అయిపోయినాయి ఆరు వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయల వరకు కంప్లీట్ అయిపోయినాయి ఇంకా ఇరవై ప్రాజెక్ట్స్ రెండు వందల యాభై ఏడు కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్ నడుస్తూ ఉన్నాయి రెండు ప్రాజెక్ట్స్ మాత్రం ఇరవై ఏడు కోట్ల టెండర్స్ పిరవాల్సినటువంటి ఉన్నది వివిధ దశల్లో ఉన్నాయి దీనికి సంబంధించి ఏ టెండర్ అయినా కూడా ఆన్లైన్ టెండర్ ఉంటుంది ఆన్లైన్ టెండర్ లో మరి పది కోట్లు దాటితే సిఓటీ పోతే కమిషన్ ఆఫ్ టెండర్స్ హైదరాబాద్ లో వాడి దగ్గర ఉంటే అప్రూవ్ అయితే టెండర్ ఆన్లైన్లో టెండర్ అప్పుడు అయిన తర్వాత టెండర్స్ ఎవరైతే అవార్డ్ ఏజెన్సీ ఉంటాడో అతను పనులు చేస్తారు పనులు పర్యవేక్షించాల్సిన బాధ్యత ఇంజనీర్లది పనులు పూర్తయిన తర్వాత సర్టిఫై చేయాల్సినటువంటి బాధ్యత క్వాలిటీ కంట్రోల్ సంబంధించిన మా మూడు ఏజెన్సీ ఉన్నాయి దానిలో వరంగల్ నిట్ కూడా వన్ ఆఫ్ ది ఏజెన్సీ ఆ వాళ్ళందరూ శాంటి వాళ్ళందరూ క్వాలిటీ కంట్రోల్ చెక్ చేసిన తర్వాత ఇంజనీర్స్ రికార్డ్ చేసిన తర్వాత మా మున్సిపల్లో ఏ డిపార్ట్లో అయినట్టుగా కానీ మున్సిపల్లో ప్రియాడిట్ ఉంటుంది ప్రియాడిట్ అయిన తర్వాత కాంట్రాక్టర్స్ పేమెంట్ జరుగుతాయి పేమెంట్స్ ఎవరు చేస్తారు మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు వాళ్ళు పేమెంట్ చేస్తారు ఇంత ట్రాన్స్పరెంట్గా జరుగుతూ ఉంటుంది మళ్ళీ పనులు పూర్తయిన తర్వాత కూడా ప్రతి రోడ్ కానీ డ్రైన్ కానీ లైట్ కానీ మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత టూ ఇయర్స్ వరకు కూడా కాంట్రాక్ట్ ఏజెన్సీ వాళ్ళదే బాధ్యత ఒక ఇటుక పిల్లవైనా ఒక చిన్నగా డ్యామేజ్ అయినా వాళ్ళే చేయాల్సిన బాధ్యత ఇంత గొప్పగా నియమ నియమంతో పనులు జరిగినాయి చాలా గొప్పగా కరీంనగర్లో మాకంటే ముందు వరంగల్లో సిటీ కిట్స్ సిటీ వన్ ఇయర్ ముందు వచ్చినా కూడా కరీంనగర్లో జరిగినంత వేగంగా అక్కడ జరగలేదు మేము చాలా గో గర్వంగా ఫీల్ అవుతాం ఎందుకంటే మా అధికారుల యొక్క కృషి అప్పుడు ఉన్నటువంటి మా మా పాలకవర్గం యొక్క సపోర్టు అందరూ కష్టపడి చేసినాం కాబట్టి ఈ విధంగా పనులు జరిగినాయి తెలిసి తెలియక ఏదో తెలియకుండా మాట్లాడితే ఏ పని కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అప్రూవ్ లేకుండా ఒక్క పని కూడా చేపట్టలేదు ఇదిలో ఇది మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీరియట్స్తో సహా రికార్డ్ అయి ఉన్నాయి ఇది తెలియకుండా చాలా మంది ఆరోపణలు చేస్తే మేము వాళ్ళని చూసి జాలి పడతా ఉన్నాం వాళ్ళని చూసి మేము బాధపడుతూ ఉన్నాం ఎందుకంటే వాళ్ళకు తెలిసి మాట్లాడుతూ ఉన్నారా తెలియగా మాట్లాడుతూ ఉన్నారో ఏ మాత్రం నాలెడ్జ్ లేకుండా మాట్లాడుతున్నారు మరి అంతకుమించి వాళ్ళ వాళ్ళకి సమాధానం ఏ రికార్డ్ అయినా వాళ్ళకి కావాలి ట్రాన్స్పరెంట్ రికార్డ్ ఎనీ వర్క్ స్మార్ట్ సిటీకి చేసిన ప్రతి వర్క్కు సంబంధించిన ట్రాన్స్పరెంట్ రికార్డ్ ఉంది ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతినిధి కూడా ప్రతినిధి మానిటర్ చేస్తారు ఇవన్నీ కూడా ఒక ట్రాన్స్పరెన్సీ ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అని ఇన్వాల్వ్మెంట్ అయి మీరు ఎక్కడ రోడ్ అయ్యాక బిల్ తీసుకున్నారా రోడ్ అయ్యాక పని చేసి బిల్ తీసుకున్నారా అంటే చెప్పండి ఎక్కడ ఉంటట్ల పది మీటర్ల రోడ్ వేసినా కూడా దాని రికార్డు ఉంటుంది ఇరవై మీటర్ల డ్రైన్ కట్టినా కూడా దాని రికార్డు ఉంటుంది ఆ విధంగా రికార్డు మెయింటైన్ చేసుకుంటూ ఆ విధంగా చేసి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్ట్ ఉంటుంది పిఎంసీ టీం ఉంటుంది దానికి సపరేట్ కింద వాళ్ళకు కూడా ప్రతి సెక్షన్కు పార్కులు చేస్తే పార్కు సమయోగా నిపుణుడు ఉంటాడు డ్రైన్ కడితే డ్రైన్కి సంబంధించి ఒక నిపు ఉంటాడు రోడ్స్ వేస్తే రోడ్ సంబంధించి ఒక నిపు ఉంటాడు లైట్లు వేస్తే లైట్లకు సంబంధించి ఒక నిపు ఉంటాడు అందరు అధ్వర్యంలో జరుగుతుంది ఐటీ కంపెనీ ఐటీ కంపెనీ ఉంటే ఐటీకి సంబంధించి నిపు ఉంటాడు ఇంతమంది ఉండగా కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మరి ఏ విధంగా జరిగినటువంటి అభివృద్ధిని కించపరిచే విధంగా మాట్లాడుతుంది చాలా బాధ అనిపిస్తుంది అంటే వాళ్ళు ఒక అడుగు ముందుకేసి గుడ్ మార్నింగ్ కరీంనగర్ అనేటువంటి కార్యక్రమం చేపడతాము ఎక్కడ పడితే అక్కడ కంప్లైంట్ బాక్స్ కార్పొరేషన్లో బస్టాండ్లో ఇంకా వివిధ ప్రాంతాల్లో చేస్తాము వాళ్ళ యొక్క ఫిర్యాదులను స్వీకరించి విచారణ కొరకే ముఖ్యమంత్రిని కలిసి కోరుతామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి చాలా సంతోషం ఇప్పటికైనా వాళ్ళ కరీంనగర్ గుర్తొచ్చింది వాళ్ళ కరీంనగర్లో ఎప్పుడు కనబడని వ్యక్తులు ఎవరైతే ఈవెల్ చాలా రాజేందర్ రావు కావచ్చు ఇంకెవరి కరీంనగర్లో కనబడని వ్యక్తులు నేను ఒకటే అడుగుతున్న సూటిగా రెండు వేల నాలుగులో ఎమ్మెల్యే చేసినావు చెప్పదండికి వెళ్ళి రెండు వేల తొమ్మిది దాకా కనవలేను రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ ఎంపీ పోటీ చేసిన ప్రజారాజ్యం పార్టీకి వెళ్ళి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు దాకా కనవలేవు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన మళ్ళీ పోటీ చేసినావు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది దాకా నువ్వు కనవడవు అది అందరికీ తెలుసు మీ ఇల్లు ఎలక్షన్ వచ్చినప్పుడే ఓపెన్ చేస్తారు ఎలక్షన్ అయిపోయిందంటే తాళం వేస్తారు నేను ఒకటే అంటున్నా మీకు ప్రజల మీద ఇంత సిద్ధం ఉంటే ప్రజా సమస్య మీద పరిష్కారం ఉంటే కోవిడ్ లాంటి పాండమిక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎక్కడున్నారు మీరు ఎప్పుడైనా ప్రజల మీద కనిపించినా మీరు మేము ప్రాణాలు రిస్క్లో పెట్టి ప్రజల సేమ కోసం కరీంనగర్ నగర ప్రజలు రక్షించాలన్న తాపత్రయతో పనిచేసే వాళ్ళం మేము కోవిడ్ నుంచి ప్రజలు కాపాడుకోవాలని ప్రజలలో ఎవరి ఇళ్ళ లెక్కలు బయటకు వెళ్ళపోతూ మేము ఇళ్ళకి బయటకెళ్ళి ప్రజల మధ్యలోకి పోయి ప్రజలతోటి పనిచేసి వాళ్ళకు అన్ని రకాలుగా ధైర్యాన్ని ఇచ్చి కార్మికులతో పనిచేయించుకొని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసాం ఎక్కడ ఉన్నారండి కోవిడ్ సందర్భంలో ఒక్కసారి నీ ముఖం కనిపించింది కరీంనగర్ ప్రజలకు ఎన్నడన్నా కనీసం మళ్ళీ ఇంకోటి వర్షాలు వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు గతంలో ఈ పనులు కాకముందు జ్యోతి నగర్ మునిగిపోతా ఉండే అల్కాపురి కాలనీ మునిగిపోతూ ఉండే హుసేనిపేర పీర మునిగిపోతా ఉండే ఆమీర్ నగర్ మునిగిపోతూ ఉండే ఈరోజు వరుస అయిన తర్వాత మరి ఎక్కడ కూడా ముంపు ప్రాంతం లేదు మా మునిగిపోయిన కాలంలో ఎక్కడ ఉండే నువ్వు ఈరోజు కనిపించినాను ఏ రోజన్నా కనీసం నువ్వు గుడ్ మార్నింగ్ పెట్టు గుడ్ నైట్ పెట్టు నిన్ను ప్రజలు తిరస్కరించి మీ జీవితం అంతా కూడా ఒక నిజాయితీ పల్లెన నాయకులను ఓడగొట్టడానికే మీ జీవితం పనిచేసింది గతంలో మీ నాన్నగారు కావచ్చు ఇప్పుడు నువ్వు కావచ్చు గతంలో మీ నాన్నగారు కూడా నిజాయితీ పరునైన ఎంఎస్ఆర్ లాంటి మీద ఇతని మీద ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓడగొట్టిండు ఎంఎస్ఆర్ ఒక నిజాయితీ పడిన రాజకీయ నాయకుడు అదేవిధంగా తొంభై ఆరులో చొక్కారావు గారు ఒక నిజాయితీ పలిన రాజకీయ నాయకుడు చొక్కారావు మీద పోటీ చేసి చొక్కారావును ఓడగొట్టి ఆయన మనోవేదన గురి చేసి ఆయన చనిపోయిన పాపం చొక్కారావు గారు ఓడిపోయిన బాధతోటి అటువంటి నాయకుడు మీ నాన్న జగపతిరావు గారు తొంభై తొమ్మిదిలో చొక్కారోగారు కొడుకు పోటీ చేస్తే కూడా మళ్ళీ మీ నాన్న ఇండిపెండెంట్ పోటీ చేసి చొక్కారోగారు కొడుకు కూడా ఓటమి కూడా కారణం ఏంటి మీ నాన్న మీరందరూ కూడా ఈరోజు నువ్వు కూడా ఆ రోజు రెండు వేల నాలుగు చొప్పేలో ఒక బలహీన వర్గాల నాయకుడు సత్యనారాయణ గౌడ్ ఓటమికి కారణం నువ్వు ఆ రోజు సత్యనారాయణ గౌడ్ ఎమ్మెల్యే ఉండే ఆయన ఓటమికి కారణం నువ్వు ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో వినోద్ కుమార్ ఒకటమికి కారణం నువ్వు ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో రోజు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చి మళ్ళీ పనులు వచ్చి మళ్ళీ పోయివు మీలా మీ చరిత్ర పరిధిలో అది మీరు ఎప్పుడు కూడా ప్రజలకు సంబంధం లేని వ్యక్తులు మీరు ఎప్పుడు కూడా ప్రజలకు దూరంగా ఉండి ఎలక్షన్లప్పుడు రాగానే తలుపులు తీయాలి నువ్వు పది రోజులు తమ తమాషా చేయాలి తర్వాత పబ్లిక్ ఉండకుండా ఉండాలి ఏ రోజున్నా ప్రజలు ఉన్నారండి మీరు మీ నాన్న ఎమ్మెల్యేగా ఉంటే నువ్వు చేసిన పని ఏందండి మీ నాన్న ఎమ్మెల్యేగా ఉంటే నెట్ క్యాబ్ డైరెక్టర్ వస్తే నీకే కావాలి కరీంనగర్లో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు జరిగితే టెండర్లు నీకే కావాలి కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ వస్తే నీకే కావాలి ఏ పనైనా నువ్వే చేసినావు ఈ ఒక్క కార్యకర్తను ఆదుకున్నారండి మీరు మీ నాన్న ఎమ్మెల్యేగా గెలవడానికి ఇండిపెండెంట్గా పనిచేస్తే చాలా మంది కౌన్సిలర్స్ అప్పుడు సస్పెండ్ అయ్యి పార్టీలోకి వెళ్ళి డీసీఎం కర్లాంటి యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రజలు సస్పెండ్ అయ్యి ఆయనకి ఏమైనా ఆదుకున్నారండి మీరు ఎప్పుడన్నా కార్పొరేటర్ చాలా మంది సస్పెండ్ అయ్యారు వాళ్ళు ఏమైనా ఆదుకున్నారండి మీరు మీ గెలుపు కావాలి ఆ రోజు మీ స్వార్థం కావాలి మీ డబ్బులు సంపాదించుకోవాలి ప్రాజెక్టులు మీకు కాంట్రాక్ట్ చేసుకోవాలి మళ్ళీ మీరు జాగాలు మీరు ఉండాలి ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగులో మీకు ఏ విధంగా టికెట్ వచ్చింది ప్రజలు ఇదలదా ఈ రోజు ప్రజలతోటినావా కోవిడ్ అప్పుడు లేవు ప్రజల కష్టాలు ఉన్నప్పుడు లేవు ప్రజలు ఇబ్బందులు అన్నట్లు లేవు ఒకళ్ళ పెళ్ళికి వచ్చింది లేదు ఒకళ్ళు సావుకి వచ్చింది లేదు ఒకళ్ళ పుట్టెండికలకు వచ్చింది లేదు ఎవరండి మీరు కరీంనగర్ ప్రజలు మీరు మర్చిపోయిన మిమ్మల్ని మీరు తొమ్మిది సార్లు మీరు పోటీ చేస్తే ఒకసారి గెలిచిన మీ నాన్న మీ నాన్న మూడు సార్లు ఓడిపోయాడు నువ్వు మూడు సార్లు ఓడిపోయాను మీరు ప్రజల గురించి మాట్లాడతారు ప్రజల క్షేమంలో ప్రజాక్షేత్రంలో ఒక కౌన్సిలర్గా ఒక కార్పొరేటర్గా రెండుసార్లు రెండు సార్లు నా వారి శ్రీమతి కూడా గెలిపించుకున్నా నేను ఈరోజు ఉన్న ప్రజల దీవెనతో పార్టీ మా కార్పొరేట్ల సహకారంతో అటువంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు నీ నీది చరిత్ర నీ చరిత్ర తీస్తే చాలా ఉంది కంపెనీలు పెట్టి బ్యాంకులను ముంచిన చరిత్ర ఫార్ములు పెట్టి పార్ట్నర్స్ ముంచిన చరిత్ర ఇవన్నీ చేయాలంటే చాలా తీస్తాం మేము కానీ మేము వ్యక్తిగతంగా ఎప్పుడు పోలే మీరు జాగ్రత్త మీరు ఇప్పటికైనా కనీసం గత చరిత్ర మానుకొని నుంచి ప్రజలలో ఉండు కనీసం గుడ్ మార్నింగ్ గుడ్ 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 మార్నింగ్ పెట్టుకుంటువ గుడ్ నైట్ పెట్టుకుంటావో నీ సంగతి తెలుసు మాకు మా గురించి మాట్లాడే నైతిక అర్హత కూడా లేదు ఎక్కడ కూడా ఈ రోజు వరకు అవినీతికి చావేయకుండా పని చేసుకుంటూ వస్తా ఉన్నాం కాబట్టి ఈరోజు వరంగల్ మాకంటే ముందు వచ్చిన స్మార్ట్ సిటీ ఇక్కడ వరంగల్ కంటే ఎక్కువ పనులు జరిగినాయి మా పాలక వర్గ సభ్యులు గొప్ప సహకారం చేసినారు అధికార కృషి ఉంది ఇలా అప్పుడున్న కలెక్టర్లు కావచ్చు అప్పుడున్న సిపి కావచ్చు అప్పుడున్న జాయింట్ కలెక్టర్ కావచ్చు ప్రతి ఒక్కరు సహకారం ఉంది ఈ రోజు కరీంనగర్ డెవలప్మెంట్ లో అట్లా ఉంటే ఈ మధ్య కాలంలో కరీంనగర్ కార్పొరేషన్ లో కొంత పనులు ఏమన్నా స్తబ్దత నెలకొందా కొంత ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో కొంతమంది పార్టీ కూడా ఫిరాయించడం జరిగింది కొంతమంది కాంగ్రెస్కి వెళ్లారు కొంతమంది ఇతర పార్టీలకు వెళ్ళిపోయారు ఎట్లా చూడొచ్చినట్టు దీన్ని ఇంకా ఎక్స్టెన్షన్ కూడా వచ్చింది మా స్మార్ట్ సిటీ ఫండ్స్కి కి ఇప్పటివరకు అయితే స్తబ్దత లేదు స్మార్ట్ సిటీకి సంబంధించిన సివిల్ పార్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది రోడ్సు డ్రైనేజు లైటింగ్కి సంబంధించిన పనులు కంప్లీట్ అయిపోయినాయి దాదాపుగా ఇరవై ఐదు వర్క్స్ అవన్నీ సింగిల్ వర్క్స్ ఏ మిగతా జరిగేటివన్నీ కూడా కొత్తగా మార్కెట్స్ కడతా ఉన్నాం పబ్లిక్ కోసం కరీంనగర్ నిరుద్యోగుల కోసం యువకుల కోసం పెద్దల కోసం మంచి లైబ్రరీ బిల్డింగ్ కడతా ఉన్నాం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కరీంనగర్ టౌన్ మొత్తం రక్షణ కోసం వంద కోట్ల రూపాయలు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కడతా ఉన్నాం ఫెషల్ పర్పస్ వెహికల్ ఆఫీస్ కడతా ఉన్నాము మల్టీపర్పస్ పార్క్ కడతా ఉన్నాము అటువంటి పనులు పెండింగ్లో ఉన్నాయి ఆ పనులు జరుగుతూ ఉన్నాయి కానీ ఆ పనులన్నీ ప్రజలకు రోడ్లు డేల్ అయితే ప్రజల ముందు కనబడతాయి ఇవేమో కొంత లిమిటెడ్ ఏరియాలో జరుగుతాయి కాబట్టి ప్రజలు పనులు కొంత స్తబ్దత ఉందనుకోండి పనులు జరుగుతూ ఉన్నాయి స్మార్ట్ సిటీకి సంబంధించి ఎక్కడ స్తబ్దత లేదు ఒక డంప్ యార్డ్కి సంబంధించి మేము ముప్పై కోట్ల రూపాయలు ఇరవై ఐదు కోట్ల రూపాయలు పక్కకు పెట్టుకున్నాము ఎందుకంటే ప్రభుత్వం కనుక స్థలం ఇస్తే కొత్త మెషినరీ ఏర్పాటు చేసుకొని రోజు వచ్చి చిత్తను రోజు ప్రాసెసింగ్ చేసి ప్రజలకు దుర్వాసన లేకుండా చెత్త లేకుండా ఉండి చేసే కార్యక్రమం అది ఒకటి మాత్రం ఇంకా టెండర్ ప్రాసెస్లో ఉంది ఇంకో బాలభవన్ అనాథ పిల్లల కోసం ఉన్న బాలభవన్కి సంబంధించి ఒక రెండు కోట్ల రూపాయలు మీ స్థలం ఇస్తే కట్టడానికి కోసం ఒక రెండు పక్క పెట్టుకుని తప్పితే ఎక్కడ కూడా స్తబ్దత లేదు ముఖ్యమంత్రి హామీ నిధుల కింద కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి నూట ముప్పై రెండు కోట్లతో టెండర్ అయింది దానిలో సిక్స్టీ పర్సెంట్ పనులు కంప్లీట్ అయినాయి ఫార్టీ పర్సెంట్ పనులు ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయినాయి త్వరలోనే ప్రారంభించబోతాను ఎక్కడ కూడా పనుల విషయం స్తబ్బత లేదు ఎలక్షన్ కోడ్ రావడం వల్ల కొంత స్తబ్దత వచ్చింది ఈ కార్పొరేట్కి సంబంధించి వస్తే ఎన్నికలప్పుడు వీళ్ళే కొంతమంది డబ్బు రాజకీయాలు చేసి కొంతమంది డబ్బులు ఆశ పెట్టి బాగుంటుంది కొంతమంది పది లక్షలు పదిహేను లక్షలు మార్కెట్లో ఇష్టమైన రేటు పెంచి కొనుక్కున్నారు కొంతమంది కార్పొరేట్ కొంతమంది ఏదైనా వారి కానికేమైనా పోవాలి కూడా కొంతమంది కానీ ఈ ఉన్న వాళ్ళందరూ గట్టిగా ఉన్నారు అందరూ కూడా ప్రజల డెవలప్మెంట్ కోసం కరీంనగర్ కార్పొరేషన్ డెవలప్మెంట్ కోసం పనిచేసే పాలకవర్గం వీసారి ఉంది కొన్ని ఆరోపణలు వస్తున్నాయి ఇతర పార్టీలకు చెందిన కార్పొరేటర్లు ముఖ్యంగా టూ టౌన్ పక్కన ఉన్నటువంటి దానిలో కొన్ని మొన్న రెండు రోజులు కోరిసిన వర్షానికే ముంపు గురైందని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి కేవలం నేను నా ఏరియాలో ఇటు డైవర్ట్ చేయలేదు ఒక వాళ్ళు ప్రొటెక్షన్ వాళ్ళు కట్టాల్సి ఉండే అని చెప్పేసి బీజేపీ కార్పొరేటర్ చెప్తున్నటువంటి కొన్ని కొన్ని చోట్ల ఉన్నాయి ఇంకా సమస్యలు దానిలో నేను మొన్న కూడా చెప్పినాను దానిలో ఆర్ అండ్బి డిపార్ట్మెంట్ తోటి ఉన్నటువంటి వాళ్ళు చేయకపోవడం వల్ల సమస్యలు వస్తూ ఉన్నాయి ఇప్పుడు ఆ మెయిన్ రోడ్స్ అన్ని ఆర్ఎండ్ వి రోడ్స్ ఆర్ఎండ్ వి రోడ్స్ కింద కట్టిన కల్వర్ట్స్ ఏవైతేనే గతంలో నలభై యాభై సంవత్సరాల కింద కట్టిన కల్వర్ట్స్ అవి మేము గత టూ ఇయర్స్ కింద చెప్పాం ఆ కలవాటు పెద్దగా చేయాలి దానివల్ల వచ్చే వాటర్లో మేము పెద్ద డ్రైన్స్ అన్ని కొత్తగా కట్టినాము డ్రైన్ వాటర్ అంతా వస్తూ ఉన్నది ఆ వాటర్ డిశ్చార్జ్ కావడం లేదు కాబట్టి కొత్త కలవాటు కట్టాలని చెప్పినాం టూటన్ పోలీస్ కూడా కొత్త కలవటు కట్టే ఉంది రామ్నగర్లో కూడా కొత్త కలవాటు కట్టేది ఉంది మంచిరాజ్ చౌరసాగర్లో కూడా కొత్త కలవటు కట్టేది ఉంది హుసేనిపూర్ టాటా హాస్పిటల్ దగ్గర కూడా కొత్త కలవాటు కట్టే ఉంది ఆర్టీసీ వర్క్ షాప్ దగ్గర కూడా కొత్త ఇవన్నీ ఆర్ డిపార్ట్మెంట్తో కూడుకున్నట్టు పనులు మొన్న కూడా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఆర్ఎండ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ముందుకు వస్తే తప్పకుండా వాళ్ళు పని మిగతా డ్రైన్ కూడా కనెక్ట్ చేస్తాం ఆ టూ టౌన్ దగ్గర మెయిన్ సమస్య అదే వచ్చే డ్రైన్ వాటర్ అనేది కల్వెట్ కింద పోకపోవడం వల్ల వెంకాకి తట్టడం వల్ల ఆ పక్కకున్న ఒక గల్లీలో వాటర్ వచ్చింది ఆ కార్పొరేట్ గారి బాధ కూడా జెన్యూనిటీ తప్పకుండా కూడా దాన్ని మేము పరిష్కరించే ప్రయత్నం చేస్తా ఉన్నాం చాలా సమస్యలు కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకువెళ్ళాం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం గౌరవ పార్లమెంట్ సభ్యులు కూడా మొన్న కలిసినప్పుడు చెప్పిండ్రు తప్పకుండా కూడా ఈసారి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొస్తా కరీంనగర్ నగరం నాకు రాజకీయ జన్మని ఇచ్చింది తప్పకుండా కరీంనగర్ అభివృద్ధి కృషి చేస్తే అని వాళ్ళు కూడా మాట ఆశిస్తున్నాం కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తే ఏదో మిగిలిపోయిన సమస్యలు పూర్తి చేయాలని చెప్పేసి ఆశిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే ప్రజల సమస్యలు పూర్తి చేయాలనేది మా పాలవర్గ ధ్యేయం సో మొత్తం మీద ప్రజల యొక్క సమస్యల్ని అర్థం చేసుకుంటూ నిరంతరం ప్రజలతో ఉండేటువంటి తన పైన అనవసరమైనటువంటి పసలేని ఆరోపణలు చేస్తున్నటువంటి కొంతమంది ఆరోపణలు దానిలో ఆధారాలు కూడా లేవు స్మార్ట్ సిటీ దానిలో ఎట్లా వస్తాయి ఎట్లా ఇంప్లిమెంటేషన్ ఉంది అనేట దాని మీద క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు అలాగే కొన్ని పెండింగ్ పనులు ఉన్నాయి అవన్నీ కూడా గ్రాడ్యుయల్గా పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి స్పష్టం చేస్తున్నారు వీడియో జోన్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్ ఆర్టీవీ కరీంనగర్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది